కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వర్తిస్తున్నారు పోలీసులు. వారి సేవలకు గులాం అయ్యానని యంగ్ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. గురువారం నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ తో కలిసి లాక్డౌన్ కర్ఫ్యూలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను కలిసి వారికి ఫ్రూట్ జ్యూస్ అందించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చాలా దేశాలు లాక్డౌన్ లో ఉన్నాయని తన జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రపంచ యుద్ధ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండేవారని విన్నాను. ప్రస్తుతం మనమందరం కూడా యుద్ధమే చేస్తున్నామని తెలిపాడు. డాక్టర్లు పోలీసులు ఈ యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని వారికి మనం సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నాడు. మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో పోలీసులతో మాట్లాడేటప్పుడు పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడితే బాగుండేదని కొందరు పోలీసులు సూచించారని అందుకే నేడు పబ్లిక్ లో వచ్చి మాట్లాడుతున్నానని చెప్పాడు. నేను బయటికి వస్తుంటే మా అమ్మ నాన్న బయటికి వెళ్ళవద్దని చెప్పారు కానీ వాళ్ళతో గొడవపడి వచ్చానన్నాడు. ఒక్క రోజు బయటికి వస్తేనే మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. అలాంటిది పోలీసులు వారి కుటుంబాలను వదిలి విధులు నిర్వహిస్తున్నారు. అందుకే డాక్టర్లు పోలీసులకు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.